హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ జంటీకి సంబంధించినటువంటి ఈ టాపిక్లో టూ పార్ట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇది తన కంటిన్యూస్ వస్తున్నటువంటి థర్డ్ పార్ట్ ఇది ఓకే స్టూడెంట్స్ వీడియోస్ నచ్చితే కంప్సారి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న అవసరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుని నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్తో రావడం జరుగుతుంది ఇది నీట్ ఎంసెట్ ఈఏపి సెట్ పాయింట్ ఆఫ్ లూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అయితే మాత్రం చాలా యూజ్ అవుతుంది కంపల్సరీగా ప్రతి వీడియో కూడా వాచ్ చేసే ప్రయత్నితమో చేయండి ఇక్కడ చూడవచ్చు మనకి ఇచ్చారు బేస్డ్ ఆన్ హీజ్ అబ్జర్వేషన్ ఆఫ్ మోనో హైబ్రిడ్ క్రాస్ ఈ మోనో హైబ్రిడ్ క్రాస్ అబ్జర్వ్ చేసినందుకు ఈ మెండల్ ఏం చేసి మెంబర్ మెండల్ ప్రపోజ్డ్ టూ జనరల్ రూల్స్ రెండు రూల్స్ అయితే మాత్రం ప్రపోజ్ చేయడం జరిగింది అయితే ఏంటంటే ఈ మోనో హైబ్రిడ్ క్రాస్ ఏదైతేందో మోనో హైబ్రిడ్ క్రాస్ అండర్స్టాండ్ చేసుకుని టూ రూల్స్ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది టుడే దిస్ రూల్స్ ఆర్ కాల్డ్ ప్రిన్సిపల్స్ ఆర్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ విత్ మనం ఏమంటారంటే ప్రజెంట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం ఫస్ట్ లా పేరు ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్ సెకండ్ లా పేరు ఏంటంటే లాఫ్ సెగ్రిగేషన్ అసలు లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటి లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటంటే ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్ లా ఆఫ్ డామినెన్స్ లో మనకి ఇక్కడ త్రీ పాయింట్స్ చూడడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై డిస్క్రిట్ యూనిట్స్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకి ఏదైతే క్యారెక్టర్స్ని కంట్రోల్ చేసే వాటిని ఫ్యాక్టర్స్ అని చెప్పడం జరుగుతుంది అంటే అది టా ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ తాలూకా లెంగ్త్ అవ్వచ్చు అంటే టాలు డ్వార్ఫ్ అని చెప్పుకుంటాం కదా సార్ అది అలాగా సో దీని ఏంటంటే ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసేవి ఏంటంటే ఫ్యాక్టర్స్ ఇది ఫస్ట్ పాయింట్ చెప్పాడు ఫ్యాక్టర్స్ అక్కర్స్ ఇన్ పేర్స్ ఈ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా పేర్స్లో ఉంటాయి అంటే ఏదైతే మనకి ప్లాన్ తాలూకా లెంగ్త్ తీసుకున్నామో టాలు డ్వార్ఫ్ ఇలా మనకి పేర్స్గా ఉంటాయి ప్రతిదీ కూడా అయితే చూడండి

ఈ ప్లాంట్ లెంగ్త్ అనేది క్యారెక్టర్ దీన్ని కంట్రోల్ చేసేవేంటంటే ఫ్యాక్టర్స్ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టి స్మాల్ టీ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి ఇవి ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్టర్ అంటే ప్లాంట్ తాలూకా లెంగ్త్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉందంటే టూ క్యారెక్టర్స్ ఆపోజిట్ ఒక పేర్స్ కింద ఉంది అయితే ఈ పేర్స్లో ఏదైతే మనకి ఎఫ్ వన్ జనరేషన్లో ఏంటి చూసింది ఏంటంటే ఎఫ్ వన్ జనరేషన్లో ఏదైతే మనకి బయటికి విజిబుల్ అవుతుందో దాన్ని డామినెంట్ అని ఇంకొక దాన్ని రెసివ్ అని చెప్పాడు అంటే రెసివ్ని ఎప్పుడు కూడా డామినెంట్ ఏం చేస్తున్నాడు డామినేట్ చేస్తుంది అందుకనే వన్ పేర్ డామినెన్స్ టు ద అదర్ అదర్ ద అదర్ని ఏం చేస్తుందంటే ఒక పేర్ డామినేట్ చేస్తుంది అది చూడండి లా ఆఫ్ డామినెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్ప్రెషన్స్ ఇఫ్ ఓన్లీ వన్ ఆఫ్ ద పేరెంటల్ క్యారెక్టర్ ఈజ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఇన్ ఎఫ్ జె ఎఫ్ వన్లో మోనోహైబ్రిడ్ క్రాస్లో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ వన్ జనరేషన్లో ఏదో ఒక క్యారెక్టర్ మాత్రమే మనకి పైకి రావడం జరుగుతుంది డామినేట్ చేయడం జరుగుతుంది ఎండ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ బోత్ ఇన్ ఎఫ్ టూ ఎఫ్ టూకి వచ్చరికి మళ్ళీ ఎఫ్ టూ జనరేషన్ రెండు కనిపించినాయి ఎఫ్ వన్ జనరేషన్ లో టాల్ కి క్రాస్ చేసి పేరెంట్స్ తీసుకొని క్రాస్ చేస్తే ఓన్లీ టాల్ మాత్రమే కనిపిస్తుంది ఎఫ్ వన్ జనరేషన్లో లో కనిపించలేదు కానీ ఎఫ్ టూ జనరేషన్కి వస్తే అవుతుంది టాల్ కనిపించింది డ్వార్ఫ్ రెండు కూడా కనిపిస్తాయి ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద మనకి ఏంటంటే ప్రపోర్షన్ ఆఫ్ ఈస్ టు వన్ ఈ త్రీ ఈస్ట్ వన్ అనేది అప్టైన్ అవ్వడం అవడం జరిగింది ఎఫ్ టూ జనరేషన్ అంటే త్రీ టాల్ వన్ డ్వార్ఫ్ ప్లాంట్ కింద రావడం జరిగింది సో ఇది మొత్తాన్ని చెప్పండి లా ఆఫ్ డామినెన్స్ అక్కడ లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుందంటే ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా పేర్స్ కింద ఉంటాయి ఆ పేర్స్ లో ఒకటి మాత్రం డామినెంట్ గా ఉంటుంది ఇంకొకటి రిసీవ్గా ఉంటుంది అంటే ఒక క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది ఇంకో క్యారెక్టర్ని ఇలా దాన్ని లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పడం జరుగుతుంది తర్వాత చూద్దాం అప్పుడు నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ సెగ్రికేషన్ సెకండ్ సరికి లా ఆఫ్ సెగ్రికేషన్ లో విషయాలు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎవరు జరిగింది చూడండి దిస్ లా ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్

రెండు రెండు ఎలస్ కూడా ఒకదానికోటి బ్లెండింగ్ అవ్వ నాట్ సో ఎనీ బ్లెండింగ్ రెండు కూడా బ్లెండ్ అవ్వు సో రెండు క్యారెట్స్ కూడా ఈ రెండు క్యారెక్టర్స్ ఏమవుతాయంటే ఎఫ్ వన్ జనరేషన్లో కానీ ఎఫ్ టూ జనరేషన్లో మనకి రికవర్ అవ్వడం జరుగుతుంది చూడండి త్రూ ద పేరెంట్ కంటైన్స్ టూ ఎలస్ డ్యూరింగ్ గ్యామెట్ ఫార్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెట్రోజైగస్ ప్లాంట్ ఉంది క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్లాంట్ ఉంది ఈ ప్లాంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ప్లాంట్లో ఎప్పుడైతే మనకి మియాసిస్ జరుగుతుందో మియాసిస్ జరిగి గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు క్యాపిటల్టీ ఒక గ్యామెట్ వస్తుంది స్మాలిటీ ఒక గ్యామెట్ వస్తుంది అలాగే క్యాపిటల్టీ క్యాపిటల్టీ తీసుకున్న గ్యామెట్ ఫార్మేస్లో అవుతుంది క్యాపిటల్టీ ఒకటి వస్తుంది ఇంకో క్యాపిటల్టీ ఇంకొకటి రావడం జరుగుతుంది సో ఈ రకంగా మనకి ఈ ఏవైతే రెండు కూడా పేర్స్కున్న ఎల్ఎల్స్ రెండు కూడా ఉన్నాయో అవి గ్యామెట్ ఫార్మేస్లో రెండు కూడా సపరేట్ అయిపోతాయి రెండు కూడా కలిసి ఉండవు దిస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎల్ఎల్స్ ఆఫ్ ఎ పేర్ సెగ్రిగేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ సజ్ దట్ జర్మి గ్యామెట్ రిసీవ్స్ ఓన్లీ వన్ ఆఫ్ ద టూ ఫ్యాక్టర్స్ రెండు ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ మాత్రమే గ్యామెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే క్యాపిటల్టీ స్మాలిటీ ఉన్నప్పుడు క్యాపిటల్టీ ఒక గ్యామెట్లోకి వస్తుంది స్మాల్ స్మాలిటీ ఒక గ్యామెట్లో వస్తుంది అంటే ప్రతి గ్యామెట్లోకి స్మాలిటీ క్యాపిటల్టీ రెండు రావట్లేదు ఒక ఒక దానిలో ఒక గ్యామెట్లో క్యాపిటల్టీ వెళ్తే ఇంకో స్మాల్ స్మాలిటీ అనేది రావడం జరుగుతుంది ఇది అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే సెగ్రిగేట్ సెగ్రిగేషన్ అంటే విడిపోవడం అంటే రెండూ కలిసినట్టే ఉంటాయి కానీ అవి కలిసి ఉండవు రెండు కూడా ఏమవుతుందంటే సెపరేట్ అవుతాయి అని చెప్పని చెప్పడం జరిగింది చూడండి అఫ్ కోర్స్ ఏ హోమోజైగస్ పేరెంట్ ప్రొడ్యూసెస్ ఆల్ గ్యామెట్స్ దట్ ఆర్ సిమ్లర్ అంటే హోమోజైగస్ వచ్చేసరికి ఏమవుతుందంటే హోమోజైగస్ అంటే క్యాపిటల్టీ క్యాపిటల్ తీసుకున్నాం దీనిలో క్యాపిటల్ క్యాపిటల్టీ వస్తుంది ఇందులో రెండు గ్యామిట్స్ ప్రొడ్యూస్ అవుతుంది రెండు గ్యామిట్స్ కూడా క్యాపిటల్టీలే రావడం జరుగుతుంది అదే మనకి స్మాల్ స్మాల్ టీ ఉంటే స్మాల్ టీ టీ అన్నటువంటి హోమోజైగస్ ఉంటే దీని నుంచి కూడా మనకి వచ్చినటువంటి గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో టీ అన్నీ కూడా స్మాల్ టీ రావడం జరుగుతుంది గ్యామిట్స్ అని కూడా ఇవే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే నెక్స్ట్ చూడండి వే వైల్ ద హెట్రోజైగర్స్ టూ కైండ్స్ ఆఫ్ గ్యామిట్స్ ఈచ్ హ్యావింగ్ వన్ ఏరియల్స్ విచ్ ఈక్వల్ ప్రపోజ్ ఇక్కడ మనకి ఏవచ్చిందంటే క్యాపిటల్టీ టీ అన్నటువంటి హెట్రోజైగర్స్ ఉంటే దీనిలో వచ్చింది ఏంటంటే క్యాపిటల్టీ ఒకటే ఒక గ్యామెట్ ఫామ్ అవుతుంది స్మాల్ టీ ఒకటి అంటే రెండు కూడా ఈక్వల్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్టీ ఫిఫ్టీ పర్సెంట్ టీతో రావడం జరుగుతుంది సో అంటే ఇక్కడ విషయం ఏంటంటే నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే లా ఆఫ్ సెగ్రిగేషన్లో ఏవైతే ఎలిల్స్ ఉన్నాయో ఎలీల్స్ అనేవి రెండు కూడా మిక్స్ అయిపోయి ఉండవు ఎప్పుడైతే గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుందో గ్యామెట్ ఫార్మ్ ప్రొడ్యూస్ అయినప్పుడు రెండు కూడా సెపరేట్ అయిపోతుంది సెగ్రిగేట్ అయిపోతాయి సెగ్రిగేట్ అంటే విడిపోవడం జరుగుతుంది అని అని మెండల్ అయితే మాత్రం చెప్పడం జరిగింది ఈ మెండల్ ప్రపోజ్ చేసినటువంటి లా ఆఫ్ డామినెన్స్ అదే మనకి లా ఆఫ్ సెగ్రిగేషన్ ఈ రెండింటిని కూడా టూ లాస్ కింద అయితే మాత్రం అంటే ప్రిన్సిపల్స్ లేదా లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు ఈ లా ఆఫ్ లో టూ లాస్ అయితే మాత్రం ప్రపోజ్ చేశాడు ఫస్ట్ లా ఏమో లా ఆఫ్ డామినెన్స్ సెకండ్లో అయితే లా ఆఫ్ సో ఇది వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుందిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్